हेलो गाइस वेलकम टू पोस्टल व्लॉग्स इन तेलुगु टॉपिक वीवो ओपन आरडी अकाउंट सब ऑफिस ओपन चेलो चूदा मैं लास्ट वीडियो किफ्नी एला ओपन चेलो चूसा मेरे आ वीडियो चूड़नते इक राइट साइड टॉप कार्ड्स ऐड अलागे डिस्क्रिप्शन लिंक प्रोवाइड चूँगी इपू ब्रांच ऑफिस आरएसीटी डिवाइस एंटर आरडी अकाउंट सब ऑफिस ओपन चेलो चूदा फर्स्ट फिनाक ओपन चेद्दाम इकड यूजर क्रेडेंशियल्स एंटर लागिन अवदाम इकड सॉल्यूशंस फिन कोड सेलेक्ट तरह ओके बटन क्लिक स्क्रीन इला वस्तु आरडी अकाउंट ओपन चेयरेंटे एफ मेनू वे सीआरडीओएएसी सीआरडीओएएसी ओपन स्क्रीन इला वस्तु इकड फंक्षन ओपन अने सेलैक्ट पक्न किफ ऐडी दर अकौंट ओपन चुनामो आ अकौंट किफ ऐडी एंटर चेयरि और अकौंट की किफ ऐडी लेकिन सीसीआरसी मेनू द्वारा किफ ऐडी क्रिएट चेयरि तरह सोल ऐडी दर आफी सोल ऐडी एंटर కింద స్కీమ్ కోడ్ దగ్గర పక్కన సర్చ్ సింబల్ ని క్లిక్ చేసి స్కీమ్ కోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సబ్మిట్ బటన్ ని క్లిక్ చేసి కింద ఆర్డీ అకౌంట్ ఓపెన్ కి స్కీమ్ కోడ్ ఏదుందో అది సెలెక్ట్ చేసుకోవాలి ఆర్డీ అకౌంట్ ఓపెన్ కి స్కీమ్ కోడ్ వచ్చేసి ఆర్డీఐపిఎన్ సో ఇక్కడ ఎంటర్ చేద్దాం తర్వాత గో బటన్ ని క్లిక్ చేస్తే ఒక మెసేజ్ వచ్చింది ఈ కిఫ్ ఐడికి పాన్ నంబర్ అవైలబుల్ గా లేదు ఫామ్ 60 మీద ఓపెన్ చేయడం జరిగింది సో 6 మంత్స్ లోపల పాన్ ఐడిని కస్టమర్ నుండి తీసుకొని కిఫ్ లో అప్డేట్ చేయకపోతే అకౌంట్ సీజ్ అవుతుంది అని ఒక మెసేజ్ వచ్చింది సో పాన్ నంబర్ ని తీసుకొని కిఫ్ ని ఓపెన్ చేయాలి లేదంటే 6 మంత్స్ లో కంపల్సరీగా అప్డేట్ చేయాలి ఇక్కడ ఓకే బటన్ ని క్లిక్ చేస్తే స్క్రీన్ ఇలా వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్ గా కిఫ్ లో ఉన్న కేవైసీ డీటెయల్స్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇంకా ఏమైనా రెడ్ కలర్ లో ఉన్న కాలమ్స్ ఫిల్ కాకపోతే ఆ కాలమ్స్ ని ఫిల్ చేయాలి సో ఇక్కడ మోడ్ ఆఫ్ ఆపరేషన్ వచ్చేసి సింగిల్ ఆర్డీ అకౌంట్ కాబట్టి పక్కన సర్చ్ ఓపెన్ చేసి సెల్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవాలి అకౌంట్ వచ్చేసి బ్రాంచ్ ఆఫీస్ లో ఓపెన్ అయితే బిఓ కాలమ్ లో సర్చ్ చేసి కన్సర్న్ బిఓ ని సెలెక్ట్ చేసుకోవాలి तरवा स्कीम डीटेल्स मंथली इंस्टॉलमेंट अमाउंट कॉलम लो कस्टमर वे मंथली मंथली एंत पेमेंट चेयर अंत आरडी डिपॉजिट अमाउंट एंटर चेयाली तरवा किंद की ट्रैक ट्रांसैक्शन डीटेल्स आरएसीटी यूनिक्यू नंबर कॉलम लो बीओ लो ओपन चेसिनप्पुडु जनरेट अयिन यूनिक्यू नंबर नी एंटर चेयाली తర్వాత డాక్యుమెంట్ డిటైల్స్ లో అకౌంట్ డాక్యుమెంట్ రిసీవ్ దగ్గర ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని డాక్యుమెంట్స్ రిసీవ్ చేసుకుంటే అన్ని డాక్యుమెంట్స్ ని నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిసీవ్డ్ దగ్గర ఎంటర్ చేయాలి తర్వాత కింద డాక్యుమెంట్ కోడ్ కాలమ్ లో అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డాక్యుమెంట్ డ్యూ డేట్ దగ్గర కరెంట్ డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్కాన్ డిటైల్స్ లో ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ స్టేటస్ లో సెంట్ టు సిపిసి అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నామినీ డిటైల్స్ 1 లో నామినీ నేమ్ పిన్ కోడ్ అడ్రస్ డిటైల్స్ స్క్రీన్ మీద చూపించినట్టు ఎంటర్ చేయాలి అలాగే రిలేషన్షిప్ లో సెర్చ్ చేసి నామినీ రిలేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి నేచర్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ లో పర్సనల్ అకౌంట్ కాబట్టి ఓనర్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కిందకి డ్రాగ్ చేసి సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయాలి తర్వాత మళ్ళీ సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే ఆర్డీ అకౌంట్ ఓపెన్ అవుతుంది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ మీద ఆర్డీ అకౌంట్ నంబర్ ని అలాగే ట్రాన్సాక్షన్ ఐడి ని నోట్ చేసుకోవాలి యూజర్ ఐడి లో ఆర్డీ అకౌంట్ ఓపెన్ అయ్యాక సూపర్వైజర్ లాగిన్స్ లో వెరిఫై చేయాలి సూపర్వైజర్ లాగిన్స్ తో ఫినాకిల్ ఓపెన్ చేద్దాం ఓపెన్ అయిన ఆర్డీ అకౌంట్ ని సూపర్ లో వెరిఫై చేయాలంటే ఎఫ్ మెనూ వచ్చేసి సిఆర్డిఓ ఏఏసివి సిఆర్డిఓ ఏఏసివి ఓపెన్ చేద్దాం ఇక్కడ ఫంక్షన్ లో వెరిఫై అని సెలెక్ట్ చేసుకుని కింద అకౌంట్ ఐడి దగ్గర యూజర్ లో ఓపెన్ చేసిన ఆర్డీ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేయాలి తర్వాత గో బటన్ ని క్లిక్ చేయాలి తర్వాత సూపర్వైజర్ వచ్చేసి ఒకసారి డిటైల్స్ అన్ని చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే ఒక పాప్ అప్ వచ్చింది ఈ అకౌంట్ ని ఏ ఏజెంట్ ద్వారా ఓపెన్ చేయలేదు సో ఏజెంట్ కమిషన్ వచ్చేసి ప్రాసెస్ కాదు అని ఓకే బటన్ ని క్లిక్ చేస్తే ఆర్డీ అకౌంట్ వచ్చేసి వెరిఫై అవుతుంది వెరిఫైడ్ అని మెసేజ్ కూడా వచ్చింది ఇది కంప్లీట్ గా ఆర్డీ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేయాలి అలాగే ఎలా వెరిఫై చేయాలి అని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు మీకు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి థాంక్యూ